ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంతకుముందు వైసీపీ వాళ్ళు గెలుచుకున్నారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సీరియస్ ఎఫర్ట్ పెట్టి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించిన రోజు కుటుంబ సభ్యుడైన శరత్ చంద్రారెడ్డిని పక్కకి తప్పిస్తే ఇప్పుడు కేశినేని చిన్ని ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కీలకంగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. ఏసీఏ పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడు అంటే భరత్, ఎవరైతే మన శ్రీ భరత్ ఉన్నారో తనతో కలిపి తూర్పుగోదావరి చెందిన నాయకుడు కూడా ఏసీఏ పీఠం మీద కూర్చోవడానికి బలంగా పావులు కదుపుతున్నారు. మేబీ గోకరాజు గంగరాజేమో, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి కూడా ఇందులోకి రంగంలోకి దిగారు. పవన్ రెడ్డికి ధోనితో పాటుగా విరాట్ కోహ్లీతో కూడా మంచి సంబంధాలు ఉండటం అన్నది అదనపు పాయింట్ అవుతుంది. మాజీ క్రికెటర్లను ఎంచుకోవాలంటే ఎంఎస్కే ప్రసాద్ పేరును కూడా ముందు పెడుతున్నారు. ఎవరికి ఏసీఏ చీఫ్ అవకాశం లభిస్తున్నది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఏసీఏలో గత 5 ఏళ్లలో వివాదాలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చేటప్పటికీ పక్కన రాజీనామాల పర్వం, రెండో పక్కన కొత్త టీముని ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి దశలో ఏం జరుగుతుందో చూడాలి.